చంద్రబాబు నాయుడు మరీ ఇంత నీచానికి దిగజారిపోతాడని ఎవ్వరూ అనుకోలేదు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి ఎదురైన విషయం అందరికీ తెలిసిందే. తాను ఓడిపోవటం ఒకెత్తైతే జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల మెజారిటీతో రావడం మరో ఎత్తు. రాజకీయాల్లో గెలుపోటంలు సహజమే. అయినా జగన్ సీఎం అవ్వటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. దానికి తోడు సంక్షేమ పథకాల అమల్లో జగన్ దూసుకుపోతున్నాడు. ఈ విషయాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు, పచ్చ మీడియా అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యక్షంగా జగన్ ను ఎదుర్కోలేమన్న ఉద్దేశంతోనే అలవాటైన కుట్రలకు తెరలేపినట్టున్నాడు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుట్రలను అమల్లో పెట్టినట్లున్నాడు. ప్రభుత్వంతో చర్చించకుండానే కరోనా వైరస్ ను సాకుగా చూపించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేయటమే దీనికి ఉదాహరణగా నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలు జరగటం అన్నది మామూలే. అలాగే ఇప్పుడు కూడా అక్కడక్కడ గొడవలు జరిగాయి. సరే, జరిగిన గొడవలను భూతద్దంలో చూపటం ఒకెత్తైతే ఎన్నికల కమిషనర్ ను మేనేజ్ చేయటం మరో ఎత్తు. అంటే చంద్రబాబు ఒకసారి రెండు రకాల కుట్రలకు తెరలేపాడు. గొడవలు జరుగుతున్నాయంటూ ఎంత యాగి చేసినా ఉపయోగం కనపడకపోవటంతో ఎన్నికల కమిషనర్ ను మేనేజ్ చేసి ఏకంగా ఎన్నికలనే వాయిదా వేయించాడు. నిజానికి ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేసేందుకు లేదు. కానీ కేవలం చంద్రబాబును సంతోష పెట్టడానికే రమేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లున్నాడు. అందుకే ప్రభుత్వంతో మాట్లాడకుండానే ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేశాడు. రమేష్ కుమార్ చేసిన నిర్వాహకంతో జగన్ ను గబ్బు పట్టించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడనే విషయం బయటపడింది. ఈ విషయాన్ని జగనే స్వయంగా చెప్పటం గమనార్హం. రమేష్ కుమార్ లాంటి చంద్రబాబు నమ్మకస్తులు ప్రభుత్వంలో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుని జగన్ ఇప్పటికైనా మేల్కోవాలి. లేకపోతే కరోనా వైరస్ ను బూచీగా చూపించి ఎన్నికలను వాయిదా వేయటమే విచిత్రంగా ఉంది. ఏదేమైనా చంద్రబాబు చేస్తున్న కుట్రలను జగన్ బాగానే ఎండగట్టాడు. అయితే ఇదే బంధం గురించి జగన్ ప్రెస్ మీట్ లో వివరించారు. చంద్రబాబు, రమేష్ కుమార్ కు మధ్య ఉన్న బంధాన్ని గురించి చెబుతూ రమేష్ కుమార్ది, చంద్రబాబుది ఒకే సామాజిక వర్గమని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు నచ్చిన ఈ రమేష్ కుమార్ ని ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా తెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చూసి తట్టుకోలేకే చంద్రబాబు కోసమే ఆయన ఎన్నికలను వాయిదా వేశారని ఫైర్ అయ్యారు. ఇక ఎంతో మంది పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను కూడా ఇవ్వొద్దని ఈసీ చెప్పడాన్ని సైతం జగన్ తప్పుబట్టారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.